Dear friends, welcome to Vima Daily and Vima.net, and also welcome to June 2019 expected MCQs on current affairs. This is presented by me. I am Venkat Lakshmi Narayana Kudumulam. This is about me. Please remember the instructions. Question display avagane okasari video ni pause chesi aa question ki meeru own ga answer chesi tarvata video ni resume chesi నేను ఇచ్చిన ఆన్సర్ని మీ ఆన్సర్తో కంపేర్ చేసుకుని ఇలాగా టోటల్ ఈరోజు 12 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 12 క్వశ్చన్స్కి మీరు ఎంత స్కోర్ చేశారో ఆ స్కోర్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ కనుక చూసినట్లయితే, మొట్టమొదటిది తెలంగాణ గవర్నమెంట్ ఎన్హాన్సెస్ రైతు బంధు స్కీమ్ ఫ్రమ్ రూపీస్ 4000 టు హౌ మచ్ తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఆర్థిక సహాయాన్ని 4000 రూపాయల నుండి ఎంతకి పెంచింది. ఆప్షన్స్ ఆప్షన్ ఏ 4800 రూపీస్ అండ్ ఆప్షన్ బి 4500 రూపీస్ అండ్ ఆప్షన్ సి 5000 రూపీస్ ఆప్షన్ డి 5500 రూపీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ రైతు బంధు స్కీమ్ ఏదైతే ఉందో ఇదే తరహాలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇటీవల 2019-20 తాత్కాలిక బడ్జెట్ ఏదైతే ఉందో దీంట్లో ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది రైతులకి ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం. ఆ పథకం పేరేమిటి? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం కింద మొత్తం 2 సీజన్లలో ఖరీఫ్, రవి ఒక్కో సీజన్కి 4000 రూపాయల చొప్పున ఈ తెలంగాణ ప్రభుత్వం రైతులకి ఆర్థిక సాయం అందించడం జరిగింది. సో ఇప్పుడు ఈ 4000 రూపాయలని ఇటీవల 5000 రూపాయలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ది తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ ఏ నోటిఫికేషన్ టు ఎక్స్టెండ్ ది రైతు బంధు స్కీమ్ ఫర్ 2019-20 వైల్ ఎన్హాన్సింగ్ ది అమౌంట్ ఫ్రమ్ 4000 రూపీస్ టు 5000 రూపీస్. రైట్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ వాజ్ ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ఇండియా ఫర్ ది ఇయర్ 2017-2018 యాజ్ పర్ ది సర్వే కండక్టెడ్ బై నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్? నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ నిర్వహించిన సర్వే ప్రకారం 2017-18 సంవత్సరంలో భారతదేశంలో నిరుద్యోగ రేటు ఏ విధంగా ఉంది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ 6.1% అండ్ ఆప్షన్ బి 6.2% అండ్ ఆప్షన్ సి 6.3% ఆప్షన్ డి 6.4%. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇటీవల మనం చూసినట్లయితే యాక్చువల్గా రూటర్స్ కూడా ఒక నివేదికని విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారంగా మనం చూసినట్లయితే గత 45 సంవత్సరాల్లో మన భారతదేశం అత్యధిక అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని ఇప్పుడు నమోదు చేసుకోవడం జరిగింది గత సంవత్సరం. సో హియర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల అన్ఎంప్లాయ్మెంట్ మీద ఒక కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటీవల నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ నిర్వహించిన సర్వే ప్రకారంగా 2017-18 సంవత్సరంలో భారతదేశం యొక్క నిరుద్యోగిత రేటు 6.1% రావడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అకార్డింగ్ టు ఏ సర్వే కండక్టెడ్ బై నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ బిట్వీన్ జూలై 2017 అండ్ జూన్ 2018 కవరింగ్ 4.3 lakh పీపుల్ revealed that the unemployment rate was about 6.1% in 2017-18. So, ఇది ఆఖరి 45 years లో కనుక మనం చూసినట్లయితే ఇది మన భారతదేశంలోనే అత్యధిక అన్ఎంప్లాయ్మెంట్ రేట్గా దీన్ని చెప్పుకోవచ్చు. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ది సెకండ్ గ్లోబల్ డిజేబిలిటీ సమ్మిట్ విల్ బి హెల్డ్ ఇన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్? సెకండ్ గ్లోబల్ డిజేబిలిటీ సమ్మిట్ ఈ కింది వన్లో ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ రియో డి జెనీరో అండ్ ఆప్షన్ బి మెండోజా ఆప్షన్ సి శాంటియాగో అండ్ ఆప్షన్ డి బ్యూనోస్ ఎయిర్స్. సో ఇది జూన్ 6th ప్రారంభమవడం జరిగింది. జూన్ 6th నుంచి జూన్ 8th వరకు కూడా జరుగుతుంది. సో అయితే ఇది ఎక్కడ జరుగుతుంది? ఎస్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, సో జర్మనీ అర్జెంటీనాలోని బ్యూనోస్ ఎయిర్స్లో ఇది జూన్ 6th నుంచి జూన్ 8th వరకు జరుగుతుంది సెకండ్ గ్లోబల్ డిజేబిలిటీ సమ్మిట్. సో దీంట్లో మన భారతదేశం యొక్క సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రి తవాచంద్ గెహ్లాట్ దీంట్లో మన భారతదేశం తరఫున అటెండ్ అవ్వడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ గ్లోబల్ డిజేబిలిటీ సమ్మిట్లో దేని గురించి డిస్కషన్ చేసుకుంటారంటే
పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ కి సంబంధించి, వాళ్ళ యొక్క ఇంక్లూజన్ కి సంబంధించి, వాటిని మెరుగుపరచడం కోసంగా, వాళ్ళ యొక్క జీవితాలు మెరుగుపరచడం కోసంగా ఇక్కడ మెయిన్ గా ఈ మీటింగ్ ని, ఆ గ్లోబల్ డిజేబిలిటీ సమిట్ ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో ఇది వచ్చేసి సెకండ్ గ్లోబల్ డిజేబిలిటీ సమిట్, ఎక్కడ నిర్వహిస్తున్నారు, అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ హైకోర్ట్ హ్యాస్ రీసెంట్లీ డిక్లేర్డ్ యానిమల్స్ యాజ్ లీగల్ పర్సన్స్, అన్ని జంతువులని చట్టపరమైన వ్యక్తులుగా ప్రకటించిన హైకోర్టు ఈ కింది వనిలో ఏది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఢిల్లీ హైకోర్ట్, ఆప్షన్ బి బాంబే హైకోర్ట్, ఆప్షన్ సి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్, అండ్ ఆప్షన్ డి మద్రాస్ హైకోర్ట్. సో హియర్ మన భారతదేశంలో మనుషులకైతే ఏ విధంగా రైట్స్ ఉంటాయో, ఏ విధంగా అయితే లీగల్ రైట్స్ ఉంటాయో, అదే విధంగా జంతువులకి కూడా ఉండాలని చెప్పేసి ఇటీవల ఈ కింది వాటిలో ఒక హైకోర్టు ప్రకటించడం జరిగింది. అయితే ఆ హైకోర్టు ఏది? ఎస్ హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇటీవల ఈ హర్యానా రాష్ట్రంలో ఉన్న జంతువులకి, హర్యానా రాష్ట్రంలో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క లీగల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమానంగా రైట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. The Punjab and Haryana High Court has recently ruled that all animals are legal persons entitled to legal rights like human beings in Haryana. Right? So, the verdict comes nearly a year after the Uttarakhand High Court passed a similar order. So, ఇలాగే మనం చూసినట్టే ఒక ఇయర్, ఒక సంవత్సరం బిఫోర్ మనం చూసినట్టే ఉత్తరాఖండ్ హైకోర్టు యొక్క హైకోర్టు కూడా ఇదే జడ్జిమెంట్ ని పాస్ చేయడం జరిగింది. సో అప్పుడు ఆ ఉత్తరాఖండ్ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా ఉంది జస్టిస్ రాజీవ్ శర్మ. సో జస్టిస్ రాజీవ్ శర్మ ప్రస్తుతం ఈ పంజాబ్ అలాగే హర్యానా హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. సో ఇతనే ఇప్పుడు ఇక్కడ ఈ హర్యానా, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో కూడా ఇదే తీర్పుని ఇవ్వడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఓన్లీ ఈ హర్యానా రాష్ట్రంలో ఉన్న హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా హర్యానా రాష్ట్రంలో ఉన్న జంతువులకి కూడా లీగల్ రైట్స్ ని ఈ హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది. ది ఫస్ట్ ఆర్కిటిక్ ట్రైన్ సర్వీస్ వాస్ లాంచ్డ్ బై విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ కంట్రీ, తొలి ఆర్కిటిక్ రైలు సేవలు ఈ కింది వాటిలో ఏ దేశం ఇటీవల ప్రారంభించింది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి చైనా, అండ్ ఆప్షన్ డి జర్మనీ. సో ఇది ఈ కింది వాటిలో ఏ దేశం ఆర్కిటిక్ ఖండానికి రైలు సేవల్ని ప్రారంభించింది? సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ రష్యా. ఇన్ రష్యా ది ఫస్ట్ టూరిస్ట్ ట్రైన్ ట్రావెలింగ్ త్రూ రష్యాస్ ఆర్కిటిక్ రీజియన్ అండ్ ఆన్ టు నార్వే సెట్ ఆఫ్ ఫ్రమ్ సెయింట్ పీటర్స్బర్గ్ స్టేషన్ విత్ 91 ప్యాసింజర్స్ అబ్రాడ్ ఫర్ ది ఇనాగ్రల్ ట్రైల్ జర్నీ. సో ఇటీవల ఈ రష్యా నుంచి మొత్తం ఈ ఆర్కిటిక్ రీజియన్ మీదుగా నార్వేకి ఇది వెళ్ళడం జరుగుతుంది, సెయింట్ పీటర్స్బర్గ్ స్టేషన్ నుంచి. సో ఇటీవల 91 ప్యాసింజర్స్ దీంట్లో వెళ్ళడం జరిగింది, రైట్? సో ఇది వచ్చేసి టూరిస్ట్ కేమ్ ఫ్రమ్ ది 7 కంట్రీస్, మొత్తం 7 కంట్రీస్ నుంచి 91 ప్యాసింజర్స్ దీంట్లో ట్రావెల్ చేయడం జరిగింది. 7 కంట్రీస్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జర్మనీ, నార్వే, రష్యా, ఈ ఇంక్లూడింగ్ ఈ కంట్రీస్ నుంచి మరో రెండు దేశాల నుంచి మొత్తం 91 ప్యాసింజర్స్ దీంట్లో ప్రయాణించడం జరిగింది, రైట్? సో అలాగే ఈ ట్రైన్ యొక్క నేమ్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ట్రైన్ యొక్క నేమ్ వచ్చేసి జెరింగ్ గోల్డ్ అనేది ఈ ట్రైన్ యొక్క నేమ్. ఆర్కిటిక్ ఈ ఖండం ఏదైతే ఉందో దీనికి ఇటీవల తొలిసారిగా ప్రారంభించిన రైలు సేవ రష్యా దేశం ప్రారంభించింది. సో ఆ రైలు యొక్క పేరు వచ్చేసి జెరింగ్ గోల్డ్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The United States of America will end preferential trade status for which among the following country? America kindi vaanlo ee deshaniki pradhanyatikala vyapara sthayini nilipi veyanundi. Options, option A Pakistan, option B Mexico, option C India, and option D China. So itivala tarachu news lo idu raavadam jarugutundi, రైట్? సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మన భారతదేశానికి ఉన్న ప్రాధాన్యత గల వ్యాపార స్థాయిని ఇటీవల నిలిపివేయాలని చెప్పేసి అమెరికా దేశం నిర్ణయించుకోవడం జరిగింది. సో మన భారతదేశం నుంచి వచ్చే మ్యాక్సిమం గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా ఇక్కడ యుఎస్ డ్యూటీ ఫ్రీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది యుఎస్లో. సో వీటిని ఇప్పుడు తీసివేయనుంది. సో ఇకపైన మన భారతదేశం నుంచి వచ్చే గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఇక్కడ ట్యాక్సెస్ అనేది ఎక్కువగా వేయడం జరుగుతుంది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలిఫెంటా కేవ్స్ లొకేటెడ్ ఆన్ ఎలిఫెంటా గరాపురి ఐలాండ్ ఆర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. దే ఆర్ ఏ కలెక్షన్ ఆఫ్ కేవ్ టెంపుల్స్ మోస్ట్లీ డెడికేటెడ్ టు విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ గాడ్. ఎలిఫెంటా గరాపురి ద్వీపంలో ఉన్న ఎలిఫెంటా గుహలు
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు. ఈ గుహలలో ఎక్కువగా ఈ కింది వాణిలో ఏ దేవుడికి అంకితం చేయబడ్డాయి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ లార్డ్ గణేష అండ్ ఆప్షన్ బి లార్డ్ రామ, ఆప్షన్ సి లార్డ్ విష్ణు అండ్ ఆప్షన్ డి లార్డ్ శివ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలిఫెంటా కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్ కి ఈ కేవ్స్ ని ఈ కింది వాణిలో ఏ దేవుడికి ఎక్కువగా అంకితం చేశారు? ఎస్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లార్డ్ శివ, లార్డ్ శివాకి ఎక్కువగా ఈ ఎలిఫెంటా కేవ్స్ ని మెయిన్గా డెడికేట్ చేయడం జరిగింది. రైట్, సో ఈ ఎలిఫెంటా కేవ్స్ అనేది మహారాష్ట్రలోని ముంబైలోని ఎలిఫెంటా గరాఫురి ద్వీపంలో ఇవి ఉంటాయి. రైట్, సో ఇది ఎందుకు నిష్టం ఉందంటే ఇటీవల మనం చూసినట్లయితే ఎలిఫెంటా ఫెస్టివల్ని మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించడం జరిగింది. ఎలిఫెంటా ఫెస్టివల్ ఇది మొత్తం 2 రోజుల పాటు ఈ ఫెస్టివల్ని నిర్వహించడం జరిగింది. సో దీన్ని నిర్వహించింది వచ్చేసి మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎక్కడ నిర్వహించిందంటే మహారాష్ట్రలోని ముంబైలోని ఎలిఫెంటా గరాఫురి ఐలాండ్లో ఈ ఫెస్టివల్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ ఫెస్టివల్ యొక్క థీమ్ వచ్చేసి 2019 సంవత్సరానికి గాను స్వరాంగ అనేది దీని యొక్క థీమ్. రైట్, సో హియర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలిఫెంటా కేవ్స్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మన భారతదేశంలో. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీస్ మోస్ట్లీ డెడికేటెడ్ టు లార్డ్ శివ. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ హ్యాస్ గాన్ మిస్సింగ్ విత్ 13 పీపుల్ ఆన్ బోర్డ్ ఆన్ జూన్ 3? ఈ కింది వాళ్ళలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం జూన్ 3న 13 మంది వ్యక్తులతో కనిపించకుండా పోయింది, అయితే ఆ విమానం యొక్క పేరు ఏమిటి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఐఏఎఫ్ ఏఎన్ 32 అండ్ ఆప్షన్ బి ఐఏఎఫ్ ఏఎన్ 3A, ఆప్షన్ సి ఐఏఎఫ్ ఏఎన్ 45 అండ్ ఆప్షన్ డి ఐఏఎఫ్ ఏఎన్ 14. ఎస్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ఐఏఎఫ్ ఏఎన్ 32 అనే విమానం ఇటీవల కనిపించకుండా పోయింది. సో దీంట్లో ప్రయాణిస్తున్న 13 మంది పీపుల్ ఇక్కడ దీంట్లో మిస్ అవ్వడం జరిగింది జూన్ 3వ తేదీన. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎన్ 32 దట్ టుక్ ఆఫ్ ఫ్రమ్ అస్సాంస్ జోర్హాట్ విత్ 13 పీపుల్ ఆన్ బోర్డ్ ఆన్ జూన్ 3, 2019 హ్యాస్ గాన్ మిస్సింగ్ ఓవర్ హిల్లీ టెరైన్ ఇన్ ది నార్త్ ఈస్ట్. ఈ నార్త్ ఈస్ట్లో హిల్లీ టెరైన్లో ఇది మిస్ అవ్వడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హూ అమంగ్ ది ఫాలోయింగ్ బికమ్స్ మోస్ట్ క్యాప్డ్ ఇండియా ప్లేయర్? ఆప్షన్స్, ఆప్షన్ ఏ రోహిత్ శర్మ, ఆప్షన్ బి గుర్ప్రీత్ సింగ్ సంధు అండ్ ఆప్షన్ సి సునీల్ ఛేత్రి, ఆప్షన్ డి ఉదాంత సింగ్. మోస్ట్ క్యాప్డ్ ఇండియా ప్లేయర్. ఎస్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో హియర్ ఫుట్బాల్ ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ సునీల్ ఛేత్రి ఇస్ ద ఇండియాస్ మోస్ట్ క్యాప్డ్ ప్లేయర్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇటీవల మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎక్కువగా మన భారతదేశంలో బైచంగ్ భూటియా ఈ 107 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడున్నారు. సో ఇతన్ని దాటి సునీల్ ఛేత్రి ఇటీవల 107 మ్యాచెస్ని దాటడం జరిగింది. సో ఇతను వచ్చేసి మన భారతదేశంలో మోస్ట్ క్యాప్డ్ ఇండియా ప్లేయర్గా నిలవడం జరిగింది. సో సునీల్ ఛేత్రి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. వెన్ డిడ్ వరల్డ్ బైసికల్ డే ఈజ్ అబ్జర్వ్డ్? ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ జూన్ 6, ఆప్షన్ బి జూన్ 5 అండ్ ఆప్షన్ సి జూన్ 3 అండ్ ఆప్షన్ డి జూన్ 4. ప్రపంచ సైకిల్ దినోత్సవం. ఎస్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ జూన్ 3. ప్రతి సంవత్సరం కూడా జూన్ 3వ తేదీన ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి 2018 ఏప్రిల్ 12న దీన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా జూన్ 3వ తేదీన ఈ దీన్ని వరల్డ్ బైసికల్ డేని జరుపుకోవడం జరుగుతుంది. సో మెయిన్గా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం వచ్చేసి ప్రొఫెసర్ లెస్టెక్ జే సిబిల్స్కి, ఏ మెంబర్ ఆఫ్ పాలిష్ నేషనల్ సైకిల్ టీమ్ ఫర్ 10 ఇయర్స్. సో ఈ పాలిష్ నేషనల్ సైకిల్ టీంలో 10 ఇయర్స్గా ఉన్న వ్యక్తి, మెంబర్గా ఉన్న వ్యక్తి ప్రొఫెసర్ లెస్టెక్ జే సిబిల్స్కి. ఇతనికి మెయిన్గా ఇతని కారణంగా మనం ఈ వరల్డ్ బైసికల్ డేని ప్రతి సంవత్సరం కూడా జూన్ 3వ తేదీన జరుపుకుంటున్నాం. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేమ్ ద ఇండియన్ ఎగ్జిక్యూటివ్ హూ హ్యావ్ బీన్ చూజన్ ఫర్ ది ప్రెస్టీజియస్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్స్ 2019. ప్రఖ్యాత గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్స్ 2019 కోసం ఎంపికైన ఇండియన్ ఎగ్జిక్యూటివ్ పేరు ఏమిటి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ సుందర్ పిచాయ్ అండ్ ఆప్షన్ బి శాంతాను నారాయణ్, ఆప్షన్ సి ముఖేష్ అంబానీ, ఆప్షన్ డి అజయ్పాల్ సింగ్ బంగా.
వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్ హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మన భారతదేశం యొక్క ఎగ్జిక్యూటివ్ అలాగే గూగుల్ యొక్క ప్రెసెంట్ సిఈఓ అయిన సుందర్ పిచాయ్ ఇటీవల 2019 సంవత్సరానికి గాను ప్రిస్టీజియస్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డుని పొందడం జరిగింది. రైట్, సో ది యునైటెడ్ స్టేట్స్ గూగుల్స్ ఇండియా బోర్న్ సిఈఓ సుందర్ పిచాయ్ అండ్ అలాగే మనం చూసినట్టయితే అదీనా ఫ్రెడ్మ్యాన్, నస్దాక్ ప్రెసిడెంట్ అయిన అదీనా ఫ్రెడ్మ్యాన్ వీళ్ళిద్దరికీ కలిపి 2019 సంవత్సరానికి గాను ప్రిస్టీజియస్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్స్ని ప్రదానం చేయడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం పేరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కింది మండలో ఏ పేరుగా మార్పు చేశారు. ఆప్షన్స్, ఆప్షన్ ఏ వైఎస్ఆర్ మధ్యాహ్న భోజన పథకం అండ్ ఆప్షన్ బి వైఎస్ఆర్ అక్షయ పాత్ర పథకం, ఆప్షన్ సి వైఎస్ జగన్ అక్షయ పాత్ర పథకం, ఆప్షన్ డి పైవేవి కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ టైం ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి కొత్తగా గవర్నమెంట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫామ్ చేయడం జరిగింది కాబట్టి సో ఇంతకుముందు ఉన్న స్కీమ్స్ పేర్లన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చేంజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చేంజ్ చేసిన నేమ్స్ అన్నీ కూడా మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న మిడ్ డే మీల్ స్కీమ్ ఏదైతే ఉందో మధ్యాహ్న భోజన పథకం, దీని యొక్క పేరుని ఇటీవల వైఎస్ఆర్ అక్షయ పాత్ర పథకం పేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, సో అలాగే మనం చూసినట్టే ఇక్కడ వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ పెన్షన్ ఇప్పుడు ఇంతకుముందు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పెన్షన్ స్కీమ్ని ఎన్టీఆర్ భరోసాగా పిలిచేవారు. సో దీన్ని ఇటీవల వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా మార్చడం జరిగింది. అలాగే మనం చూసినట్టే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్న పెన్షన్ ఏదైతే ఉందో 2000, ఆ 2000ని 2250 రూపాయలకి పెంచడం జరిగింది. సో ఇలాగ ప్రతి సంవత్సరం వచ్చే 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుతామని కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలపడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే హియర్ మిడ్ డే మీల్ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని వైఎస్ఆర్ అక్షయ పాత్ర పథకంగా మార్చడం జరిగింది. అలాగే మిడ్ డే మీల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, మధ్యాహ్న భోజన పథకం అమలు చేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇస్తున్న 1000 రూపాయలని కాస్త 3000 రూపాయలకి పెంచడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే సబ్సిడైజ్డ్ లాంచ్ స్కీమ్ లాంచ్డ్ బై ది ప్రీవియస్ గవర్నమెంట్ ఇన్ సెవరల్ డిస్ట్రిక్ట్స్ అన్నా ఎన్టీఆర్ క్యాంటీన్. సో 5 రూపాయలకి ఈ భోజనం పథకం ఏదైతే ఉందో అన్నా ఎన్టీఆర్ క్యాంటీన్ ద్వారా, సో ఈ పథకం యొక్క పేరుని కూడా ఇటీవల మార్చడం జరిగింది. సో అన్నా ఎన్టీఆర్ క్యాంటీన్ల పేరుని వచ్చేసి రాజన్న క్యాంటీన్లుగా ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ మార్చడం జరిగింది. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి దీన్ని మార్చడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఈ స్కీమ్స్ అన్ని కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, నేమ్స్ చేంజ్ చేసినవన్నీ. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.